అంటే ఇప్పుడు దాకా ఇప్పుడు హలో లిజనర్స్ వెల్కమ్ టు సంవేద్ సాగర్స్ అది కూడా రికార్డ్ అవ్వలేదా? అవ్వలేదు. అది టెస్ట్ టెస్ట్ అన్నమాట. టెస్టింగ్ టెస్టింగ్. సరే అయితే హలో లిజనర్స్ వెల్కమ్ టు సంవేద్ సాగర్స్. Hey guys, this is Goutham. Welcome to Goutham Gateways. Hi, hello, welcome back to another function. This is Krish Bavana. కృషి మాట్లాడే ప్రతి మాట వెనకట్లో కథ ఉంటది. ఒక జీవిత నిజానికి మన ఇద్దరం ఈ రోజు కూర్చుని కృష్ణ ఇంటర్వ్యూ చేస్తే చాలు, మన కంటెంట్ వచ్చేస్తుంది చాలు. సో బేసిక్లీ థీమ్ ఇదే అనమాట. ఈ ఇద్దరు నన్ను ఆడుకుంటారు, నేను ఆడుకోబడతాను అనమాట. బట్ అలా కాకుండా నేను కూడా ఆడుకోవడానికి ట్రై చేస్తా. నేను ఆదుకుందాం అనుకున్నాను, మీరు ఆడుకుందాం అనుకున్నారు, అందుకే ఇప్పుడు అడ్డుకుంటున్నాను. అది కొంచెం ఓవర్గా సీరియస్ అవ్వట్లా. నేను అంటే లైక్ ఐ కమ్ అప్ విత్ సంథింగ్. ఓకే మీరు చెప్పండి. అంటే నేను కొన్ని టాపిక్స్ రాసుకున్నా, తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. సో ఫస్ట్ అంటే మన అందరికి కనెక్ట్ అయిన కాన్సెప్ట్ ఏంటి అంటే సినిమా. సినిమా సినిమా అనే పదం వినగానే ఆ క్రిష్ ఫిష్ ఫేస్ లో చూడాలి లైక్ ఆహా అనే ఫీలింగ్. అంటే అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది అని ఒక్కసారి అమ్మాయి జాని లెగుస్తుందండి. ఎస్, అంటే చిన్నప్పటి నుంచి అదొక మూమెంట్ తెలుసా? అంటే నా చిన్నప్పుడు బర్త్డే ప్రెసెంట్ కూడా మా మమ్మీ డాడీలు నేను అడిగాను ఏంటి అంటే సినిమాకి తీసుకెళ్ళమని. అంటే నాకు ఫంక్షన్ కి చేసుకున్నానా, కేక్ కట్ చేసుకున్నానా, క్యాండిల్ ఇచ్చానా, ఊదేనా, చప్పట్లు కొట్టారు, ఇదంతా కాదు. నాకు ఆ రోజు ఫంక్షన్ లేకపోయినా పర్లేదు, రిలేటివ్స్ వచ్చినా రాకపోయినా పర్లేదు, ఫ్రెండ్స్ వచ్చినా రాకపోయినా పర్లేదు, నాకు సినిమాకి తీసుకెళ్తే ఇట్ వుడ్ బి లైక్ బిగ్ గిఫ్ట్ ఫర్ మీ. సో సినిమా అంటే నాకు అంత ఇష్టం, నేను అంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను. సో ఇట్ వాజ్ అ చైల్డ్హుడ్ మూమెంట్ ఫర్ మీ. డెఫినెట్లీ, అంటే లైక్ వెరీ రిలేటబుల్ ఫర్ మీ ఆల్సో. ఎందుకు అంటే హైదరాబాద్ లో ఉండేటప్పుడు ఇంకా కొంచెం చిన్నపిల్లడిని, సినిమా ఫుల్ లెంత్ ఫ్లెజ్డ్ గా తెలియదు అనమాట. లైక్ హౌ ఇన్వాల్వ్ ఏమై అంటే సినిమా అన్నది తెలియదు. బట్ రైట్ అరౌండ్ వైజాగ్ వచ్చిన తర్వాత కామేశ్వరి, కిన్నర, జగదాంబ సంగమ శరత్తు ఇవన్నీ బాగా అలవాటు అయిపోయిన రోజుల్లో అసలు వీకెండ్ కి ఒక సినిమా, కొన్నిసార్లు వీకెండ్ కి రెండే సినిమాలు, సెకండ్ షోలు, అసలు ఓ రేంజ్ కనెక్షన్ అనమాట. వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్, వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్. కొంచెం డిఫరెంట్ ఉండే బ్రో. నాకు పెద్ద పెద్ద మూవీస్ నచ్చకపోతుండే చిన్నప్పుడు. లైక్ చిన్న చిన్న యాక్టర్స్ ఉంటారు కదా అప్పట్లో కూడా, లైక్ ఉదయ్ కిరణ్, నితిన్, వీళ్ళు అప్పుడు వస్తుండే ఎమర్జింగ్ యాక్టర్స్. నాకు ఆ బాగా ఇంట్రెస్ట్ ఉండేవి. ఐ నో ది పబ్లిక్ పల్స్, ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. అంటే అందరూ పెద్ద మూవీస్ చూస్తారు లైక్ టాప్ హీరోస్ వి, వీళ్ళ చూడాలంటే ఇంట్రెస్టింగ్ అనిపించేది. అండ్ ఆల్సో మూవీ నుంచి వచ్చిన తర్వాత నైట్ ఐ యూస్ టు బీ థింక్ లైక్ దట్ యాక్టర్ అనమాట. అట్లానే కొంచెం మేనరిజమ్స్ అంతా ఉండేవి. అద్భుతం, ఫంటాస్టిక్. చాలా సార్లు బ్రో లైక్ రేపు ఇంటర్ ఎగ్జామ్ పబ్లిక్ ఉందన్నప్పుడు, లేకపోతే డిగ్రీ ఎగ్జామ్ ఉందన్నప్పుడు, ఐ రిమెంబర్ 12th పబ్లిక్ జరుగుతుంది ఇంగ్లీష్ ఎగ్జామ్, దాని ముందు ఎస్ఎంఎస్ మూవీకి వెళ్ళా సుధీర్ బాబుది, ఫిజిక్స్ ఎగ్జామ్ ముందు దూకుడుకి వెళ్ళా. నాకు దేని మీద ఆశ లేదమ్మా. అలా ఉంటుండే బ్రో మూవీ. ఇంకా ఇప్పటికి కూడా టిల్ ద డేట్ మనకి ఏమైనా లోలో ఫీల్ ఉన్నా, హైలో ఫీల్ ఉన్నా, లోలో ఉన్నప్పుడు ఇన్స్పిరేషనల్ మూవీ చూస్తాం లైక్ యూనో గల్లీ బాయ్ లాగా, ఎవడే సుబ్రహ్మణ్యం లాగా, మంచి హై ఫీల్ ఉంటే ఎంటర్టైన్మెంట్ మూవీస్ చూస్తాం. మన మైండ్ సెట్ ని మార్చేయడానికి ఐ థింక్ సినిమా అండ్ దెన్ మ్యూజిక్ ఆ రెండిటికి. అండ్ ఆల్సో గౌతమ్ మీనన్ మూవీస్ బ్రో, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎంత పడిందంటే నా మీద. అందరికి ఒక ఫ్యాంటసీ డ్రీమ్స్ లాగా మనకి థాట్స్ వస్తుంటాయి కదా. ఐ యూస్ టు థింక్, అంటే కాలేజ్ లో ఒక్కడనే కూర్చున్నప్పుడు, బెంగళూరులో చదివాను సో మా క్యాంపస్ అంతా చుట్టూ చాలా గ్రీనరీ ఉంటది అనమాట, స్టఫ్ అంతా కపుల్స్ వెళ్తూ ఉంటారు, ఆ సాంగ్స్ పెట్టుకునేవాడిని. ఐ యూస్ టు లైక్ ఎవరైనా ఒక మంచి అందమైన అమ్మాయి వస్తుంటే ఐ యూస్ టు ఫీల్ లైక్ షీ గోనా కమ్ అండ్ సిట్ బిసైడ్ మీ అండ్ వి గోనా హావ్ ఎ చాట్. అలా కాదు, ఇదిగో ఇలాంటి మాటలు వినే అందరు షెడ్కి వెళ్ళిపోతున్నారు, నేను వెళ్ళిపోదలుచుకోలేదు. చాలా కామెడీగా ఉంటది కానీ ఇట్ యూస్ టు ఫీల్ నైస్. నా పాడ్కాస్ట్ లో స్టోరీస్ కూడా దట్స్ హౌ ఐ ఇన్ఫ్లుయెన్స్డ్ అనమాట.
ఎక్కడైనా జరుగుతున్న రియల్ సిచ్యువేషన్ ని ఆర్ ఎల్స్ మై ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ కి అయిన రియల్ లవ్ స్టోరీస్ ని నేను ఆ బాయ్ క్యారెక్టర్ లో ఉంటే నేను ఎలా ఫీల్ అవుతాను, నేను అమ్మాయితో ఎలా చాట్ చేస్తాను, ఎలా మాట్లాడతాను, తను నాకు ఎలా రెస్పాండ్ అవుతుంది. దట్స్ హౌ స్టార్టెడ్ బ్రో. అక్కడేమో మీ నాన్న కంప్యూటర్ నేర్పించాలి, మా వాడిని ఫారెన్ పంపించాలి అంటుంటాడు, నువ్వు ఇక్కడ ప్రేమించుకుందాంరా పారిపోదాంరా ఇలాంటి సినిమాలు చూస్తూ ఉంటు. అంటే ఒక చిన్న క్వశ్చన్ బ్రో, నాకు ఎప్పుడైనా ట్రైన్ ఎక్కి మేఘ్నా కోసం వెతికావా? అంటే ట్రైన్ ఎక్కిన ప్రతిసారి మేఘన వస్తుంది అని ఎదురు చూసేవాడిని. ఆ ట్రైన్ ఉంటది కదా, లిస్ట్ ఉంటది కదా, అండ్ పబ్లిక్ ఎగ్జామ్ వెళ్ళిన ప్రతిసారి ఎటో వెళ్ళిపోయింది ఎవరు వెయిట్ చేసేవాడిని. మేఘన రాలేదు, సమంత రాలేదు బ్రో. మొత్తానికి మేఘన నిత్య ఇద్దరు రాలేదు కాబట్టి నువ్వు ఇలా సింగిల్ గా మిగిలిపోయావు. సో బేసికలీ అంటే గౌతమ్ వాట్ హీ మీన్స్ టు సే ఇస్, మనం ఎప్పుడైనా సరే లోలో ఉన్నా హైలో ఉన్నా మనకి ఎప్పుడైనా సరే ఇన్ఫ్లుయెన్స్ చేసేవి మూవీస్ కానీ మ్యూజిక్ కానీ క్రిష్ వీడియోస్ కానీ గౌతమ్ ఆర్ సంవేద్ తరకు పాడ్కాస్ట్ కానీ అంటున్నా. అంతే కదా? అంతే బ్రో. ఓ అచ్చా, రీసెంట్ గా మీకు బాగా నచ్చిన మూవీ అండ్ లైక్ శ్యామ్ సింగర్ ఆయ్ బ్రో. సేమ్ ఇయర్. అసలు నేనైతే చాలా రోజులుగా థియేటర్ లో సినిమా చూసాను, అది శ్యామ్ సింగర్. అసలు ఒక 1-2 డేస్ అసలు అదే ట్రాన్స్ లో ఉండే అనమాట. సిరివేనల సాంగ్ వాజ్ ఆన్ లూప్ కంటిన్యూస్ గా. అంటే నిజానికి చెప్పాలి అంటే అంటే నాని గాని సాయి పల్లవి గాని ఆర్ ద డైరెక్టర్ రాహుల్ హిమ్సెల్ఫ్ మేబీ ఆ స్టోరీని అంతలా అర్థం చేసుకున్నారో లేదో తెలియదు కానీ ఒక్క సాంగ్ లో సినిమా అంతా ఉంది. ఆ సిరివెన్నెల గారు అంటే లైక్ ఆయన స్టోరీ విన్నాక సాంగ్ రాస్తారు అనేది ఇంకా ఆయన హ్యాట్స్ ఆఫ్ అనమాట ఆయనకి. సీరియస్లీ అంటే ఆ ఒక సాంగ్ తో హ్యాట్స్ ఆఫ్ కాదు, హీస్ మ్యాన్. అంటే మనం పొగడగలిగిన వాళ్ళం కాదు, ఆయన గురించి మాట్లాడగలిగిన వాళ్ళం కాదు కానీ అందుకని ఆయన పాదాలకు నమస్కారం చేస్తాను. గౌతమ్, యూ వాంటెడ్ టు సే సంథింగ్? నో నో నో, గమ్యంలో ఆ సాంగ్ ఉంటుంది కదా బ్రో, బైక్ సాంగ్. అది ఇంతవరకు ఎందుకు వరకు ఎంతవరకు ఎంతవరకు ఓకే బ్రో. సో టాపిక్ ఏదైనా మ్యూజిక్ మీదకి వచ్చింది కాబట్టి చెప్పండి బ్రో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి విత్ ద మ్యూజిక్. తాగాలి తెలుగు గాలి, తాగాలి తాగి తెగతూ గాలి. Feel, I know its main sole purpose for anything, even for our podcast. Background BGM lebothe bro, I don't think people can anta same malni mana voices ne vintaru anukuntunnanu nenu. Asala ante podcast ni pakkana pedithe mana rojantha music tone vadutham bhaiya. Nenu ante nenu aruku lo unna sagam time ekkado there birds chirping sound vastundi, లేకపోతే ఆ విండ్ తాలూకు సౌండ్స్ వస్తూ ఉంటాయి. అంటే ఇవన్నీ ఒక ఆర్గనైజ్డ్ వేలో పెడితే మ్యూజిక్. సో బేసికలీ ఇట్స్ దాట్. అండ్ మనం ఎప్పుడైనా సరే ఒక్కలమే తిరుగుదాం అనుకున్నప్పుడు కూడా లైక్ మనకి మెయిన్ ఫస్ట్ వచ్చే థాట్ మ్యూజిక్. ఇన్ఫ్యాక్ట్ నాకు ఈ మధ్య బాగా అలవాటైంది ఏంటి అంటే నేను పడుకునేటప్పుడు కూడా సమ్ స్లీప్ మ్యూజిక్ పెట్టుకుని పడుకుని పోతున్నా. అంటే నేను అది పెట్టుకుంటే ఎంతసేపులో పడుకుంటున్నాను నాకు తెలియట్లా. స్పాటిఫైలో పెట్టుకుంటున్నా, హాఫ్ అన్ అవర్ స్లీప్ టైమర్ పెడుతున్నా, అది ఎప్పుడు అయిపోద్ది కూడా నాకు తెలియదు. అండ్ ఆఫ్టర్ లైక్ ఆఫ్టర్ ఐ వేకప్ నేను మెడిటేషన్ చేసేటప్పుడు కూడా స్టార్ట్ చేసేది ఆ మ్యూజిక్ తోటే. సో మై డే స్టార్ట్స్ విత్ మ్యూజిక్, ఎండ్స్ విత్ మ్యూజిక్. ఆ మధ్యలో కూడా ఫిల్లర్స్ కూడా మ్యూజిక్. అంటే ప్లేలిస్ట్ అంటే ఇప్పుడు అంటే స్పాటిఫై గానీ జూమ్ గానీ ఇలా మ్యూజిక్ యాప్స్ వచ్చాక ప్లేలిస్ట్లు అవుతున్నాయి కానీ ఒకప్పుడు బ్రెయిన్ కన్నా సరే లైక్ నేను అంటే అవి ఒక్కొక్కటి షార్ట్ చేసుకుని పెట్టుకున్నాను ఫోన్ లో గానీ లేకపోతే పెన్ డ్రైవ్ లో గానీ షార్ట్ చేసుకుని పెట్టుకోవాలి. అండ్ పీపుల్ యూస్ టు ఆస్క్ మీ అంటే అరే బ్లూటూత్ లో నీ ప్లేలిస్ట్ షేర్ చేయరా, ప్లేలిస్ట్ షేర్ చేయరా అని. అంటే బ్లూటూత్ లో ఆల్మోస్ట్ ఒక గంట రెండు ఫోన్లు దగ్గర పెట్టుకుని ట్రాన్స్ఫర్ అయితే గానీ షేర్ అయ్యే కాదు. అలాగా వి యూస్ టు హ్యావ్ ప్లేలిస్ట్ అనమాట. అంటే ఇప్పుడు క్యూరేటెడ్ ప్లేలిస్ట్ అంటే ఇట్స్ జస్ట్ లైక్ కేక్ వాక్. అప్పట్లో ఆ ప్లేలిస్ట్ ఉండడం అనేది ఇట్స్ లైక్ అరే నీ ప్లేలిస్ట్ భలే ఉంటదిరా, నీ దగ్గర సాంగ్స్ తీసుకోవాలా అని. అంటే మాకు ఆ రేంజ్ ఉండేది, నేను మా అన్నయ్య ఉదయన్ ఉండేవాడు.
మీ ఇద్దరు మా ప్లే లిస్ట్ అంటే మా ఫ్రెండ్స్ కి ఇంకా దే లవ్ ఇట్. ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి. సో గ్రీనరీ ఉంటుండే బ్రో 6:30 అప్పుడు లైట్ గా సూర్యోదయం అయిపోయి సన్ రైజ్ అయిపోయి ప్లగ్ ఇన్ చేసి ఇయర్ ఫోన్స్ అలాగా చిల్లు కొట్టేవాడిని అనమాట. అంటే ఇంతకు ముందు జాబ్ అనేది ఎక్కడ వచ్చింది అంటే దే యూస్ టు బి గ్యాప్స్ అంటే హెల్ప్ కావాలి కాబట్టి పీపుల్ యూస్ టు ఆస్పర్ అంటే ఒక అగ్రికల్చరల్ ఫీల్డ్ ఉంది అనుకోండి అక్కడ వేరే ఇంకా హెల్పర్స్ కావాలి కాబట్టి ఆ ఊర్లో వాళ్ళు అందరూ కలిపి చేసుకునేవారు